రాజధాని రైతుల పాదయాత్రకు తరలివెళ్లిన జంగారెడ్డిగూడెం టీడీపీ నేతలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ అమరావతి నుండి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రలో నేడు ద్వారకా తిరుమల చేరుకోవడంతో పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం నుండి కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీగా భారీ ర్యాలీగా వెళ్లారు. ముందుగా రామచంద్రపురం వాటర్ ట్యాంక్ వద్ద గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషోర్తో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి, శ్యామ్ చంద్ర, శేషు పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రైతుల త్యాగాలను విస్మరించడం ప్రభుత్వానికి మంచిది కాదని, ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఇది మరొక స్వాతంత్ర పోరాటమని, జగన్ అనే నియంత్రణని పాలదొరలడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఇతర అనుబంధ సంఘాల వారు పాల్గొన్నారు. అమరావతి అమరావతి అమరావతి.